అండ్ శ్రీనివాసరావు గారు, తెలంగాణలో విజయశాంతి గారు బీజేపీని విడి కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. ఇన్ కేస్ విజయశాంతి గారు కనుక కాంగ్రెస్ లోకి వస్తే సో కాంగ్రెస్ జోరు పెరుగుతుంది అనుకోవచ్చంటారా తెలంగాణలో? విజయశాంతి గారు రావటం వల్ల పెద్ద భారం ఏముండదు, కానీ ఒక జోష్ ఉంటుంది. ఎలాగంటే సరే కాంగ్రెస్ బాగుంది కాబట్టి వచ్చారు అన్న వాళ్ళకి అంత కొంత ప్లస్ అనిపిస్తుంది. అయితే విజయశాంతి గారు అలాగా పార్టీలు మారటం వల్ల పాపం ఆవిడికి వాల్యూ పోతుందండి. ఆవిడ తెలంగాణ తెలంగాణ ఉద్యమం అన్నది అంత కృత్రిమంగా కనిపించింది ఆవిడ మాట్లాడుతుంటే. ఈవిడ తెలంగాణ ఏంటర్ బాబు ఎప్పుడు మెడ్రాస్లోనే కనపడద్ది, ఈవిడ తెలంగాణ ఏంటి, ఈవిడ కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంది ఏంటి అనిపించింది. అంతకుముందు బీజేపీలో ఉండేది, తర్వాత తెలంగాణ వాదం, మన ఇంటి తెలంగాణ అనేదో పెట్టింది ఆవిడ పార్టీ. తర్వాత కేసీఆర్ గారితో వెళ్ళింది, తర్వాత మళ్ళా అక్కడి నుంచి కాంగ్రెస్ బీజేపీ రకరకాలుగా రెండే సార్లు వెళ్ళి రెండే సార్లు వచ్చేసింది. ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళింది, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఆవిడ పార్టీ మార్పు అనేటువంటిది పెద్ద ప్రభావం ఉంటుందని నేను అనుకున్నాను. ఆవిడ ప్రచారానికి అట్రాక్షన్ స్టార్ అట్రాక్షన్ కూడా కాదు, ఇంక పెద్ద ఆవిడ అయిపోయింది కదా. ఆవిడ కూడా 60 ఏళ్ళన్నీ వచ్చేసి ఉంటాయి ఇప్పటికి, ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది. ఇంకా ఆవిడకి వాల్యూ ఏముంటుంది, ఇంకా గ్లామర్ అంటే గ్లామర్ గ్లామర్ చూసి ఓట్లేసి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. పైగా ఆవిడ గ్లామర్ కూడా పెద్ద ఏమీ లేదు. ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్ ప్లస్ గా ఉన్నదండి, వాతావరణం కాంగ్రెస్ బాగుంది. ఈవిడ వచ్చినది మాత్రం ఎక్స్ట్రా రాదు, ఈవిడ లేకపోతే ఏం నష్టపోదు కాంగ్రెస్. అంటే ఇప్పుడు నిజంగానే విజయశాంతి గారు బీజేపీని వీడి బయటకు వచ్చేస్తున్నారంటారు, లేకపోతే ఊరికే జస్ట్ ఇది ప్రచారం అంటారా? ఇప్పుడు ఆవిడ బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. ఆ కాంగ్రెస్ నాయకుడు మల్లిరావు గారు ఇవాళ రేపు ఆవిడ వచ్చి జాయిన్ అవుతుందని చెప్పాడు. డెఫినెట్ గా జాయిన్ అవ్వచ్చు, ఏముంది, ఇవాళ రేపు జాయిన్ అవ్వచ్చు. అంటే దీపావళి హమాస్ వెళ్ళిందారు జాయిన్ అవుదాం అనుకుందేమో, దీపావళి వెళ్ళిందారు అంతా ఎల్లుండి సోవర్ణుడు, సోవర్ణుడు శుభ్రంగా దీపావళి అది పండగ చేసుకుని సోవర్ణుడు జాయిన్ అవుద్ది. అంటే అసలు విజయశాంతి గారు బీజేపీ నుంచి ఎందుకు విడిచి బయటకు రావాలి అనుకోవడానికి కారణాలు ఏమి ఉండొచ్చు అంటారు? ఏమనుకోండి, వీడితో ఏం ఉపయోగం లేదు అనుకుని ఉంటారు వాళ్ళు, పట్టించుకుంటూ మానేసి ఉంటారు. ఓకే, సో అందుకోసం మనస్తాపం చెంది బీజేపీ నుంచి బయటకు వస్తారా విజయశాంతి గారు? ఇప్పుడు మనం మనస్తాపం చెందకూడదండి, మన ఇష్టమైన పార్టీలు మారిపోయి మనస్తాపం చెంది హక్కు ఉండదు మనకి. మీరు ఒకే పార్టీలో ఉండి కష్టపడి అవకాశాలు రానప్పుడు బాధపడితే జనాల్లో సానుభూతి ఉంటుంది. ఆవిడ పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయి రూపం, నేను అది నాకు బాధగా ఉంది. కొంచెం మంచి ఆవిడ నటిగా కూడా మనం అభిమానించాం. ఆవిడ కొంచెం ఎంతో కొంత నిబద్ధతగానే ఉన్నారు, ఇలాంటి మిగతా రాజకీయ నాయకుల్లోగా లేకుండా. ఈ పార్టీలు మారుతుంది తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది, కమిటెడ్ గానే ఫైట్ చేస్తుంది ఆవిడ. కానీ అవి పార్టీలు మారటం వల్ల ఆవిడ విలువ కోల్పోయారు కొద్దిగా. ఓకే, అంటే అసలు విజయశాంతి గారు బీజేపీ నుంచి బయటికి రావడానికి నిజంగానే ఛాన్సెస్ ఉన్నాయంటారు కాంగ్రెస్ లో చేరడానికి కూడా, లేదంటే 50-50 ఛాన్సెస్ ఎలా ఉండొచ్చు అంటారు? ఆల్మోస్ట్ ఆవిడ బీజేపీని వదిలిపెట్టేసినట్టే. ఓకే, సో అండ్ ఇంకొకటి అండి, చెప్పండి. అంటే మీకు ఇందులో లెక్క ఏంటంటే, విజయశాంతి గారు బీజేపీని వదిలిపెట్టేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే, నాకు ఏమనిపిస్తుంది అంటే ఆవిడకి మనం అందరం అనుకున్నట్టుగానే ఇక్కడ బీజేపీకి 3-4 సీట్ల కన్నా ఎక్కువ రావు. అలాగే కేంద్రంలో కూడా ఇప్పుడు ఇక్కడ రాకపోయినా కేంద్రంలో అధికారంలో మళ్ళీ వచ్చే అవకాశం ఉందనుకుంటే ఆ పార్టీలో ఉంటారు. ఆ పైన పైన అధికారంలో ఉందనుకుంటే ఏదో పదవి చేయొచ్చు, ఏదో ఎంట్లో దాంట్లో అవకాశం ఇస్తారండి. ఇప్పుడు అక్కడ మోడీ గారు కూడా మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు, రేపు 4-5 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్లో వాళ్ళ దుకాణం కేల్కతం దుకాణం బంద్ వాళ్ళది. ఇక వాళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారులు చేద్దాం అనుకుంటున్నారు, కానీ అసలు ఇంజినే చెడిపోయింది వాళ్ళది. ఇక డబుల్ ఈ ఇంజిన్లు ఏం అవుతారు వాళ్ళు, అందుచేత ఇంక ఎత్తుకొచ్చి కూడా రావు. కాంగ్రెస్దే భవిష్యత్తు, ఇండియా కూటమే రేపు అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు వెళ్ళి మన సీటు అక్కడ అక్కడ వాళ్ళకి పనిచేసి పెడితే రేపు పొద్దున ఏదో పదబోతుందేమో అన్న ఆశ ఉంటుంది, లేదా గెలిచి పార్టీకి సపోర్ట్ చేసేమన్నా తృప్తి ఉంటుంది. అంచేతనే ఈ పార్టీలోకి వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అసలు మరి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల పోరాటంలో, అంటే తెలంగాణ ఎన్నికల పోరాటానికి సంబంధించి అందులో ఏ పార్టీ లీడ్ లో ఉంది అంటారు ఎన్నికల ప్రచారంలో? ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ లీడ్ లో ఉందండి, వాళ్ళందరికంటే ముందుగా అభ్యర్థులు ప్రకటించారు. అధికార పార్టీ కేసీఆర్ గారికి ఉన్న అసెట్ ఏంటంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వాళ్ళ అమ్మాయి కవిత గారు, అలాగే కేసీఆర్ గారు స్వయంగా ఆయన, అలాగే మిగతా సెకండ్ లెవెల్ లీడర్స్ వీళ్ళు నలుగురు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత, వీళ్ళందరూ అలాగే ఉన్నారు. వాళ్ళు కాకుండా వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ లో కూడా కొంచెం గట్టి వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా టీడీపీ నుంచి గట్టి వెళ్ళినా కానీ ఓ 3 ట్రిప్ల నుంచి వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉండి గెలుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ స్ట్రాంగ్ అయ్యారు వాళ్ళు.
అంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే వాళ్ళు లీడర్లు అవ్వలేదు, అంతకు ముందే టీడీపీలోనే పెద్ద స్ట్రాంగ్ లీడర్స్ కింద ఉన్నారు వాళ్ళంతా. అప్పుడే మంత్రి చేశారు, 2-3 సార్లు టీడీపీలో కూడా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్యేలుగా. కాబట్టి వాళ్ళు ప్రచారంలో ఎప్పుడు ముందు ఉంటారు, కావలసినంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, డెఫినెట్ గా ప్రచారంలో అందరికంటే ముందు వాళ్లే ఉన్నారు ప్రచారంలో. ప్రజాదరణలో కాంగ్రెస్ ప్రచారంలో వెనకబడినా ప్రజాదరణలో కాంగ్రెస్ కొంచెం ముందు ఉంది. అంటే బీఆర్ఎస్ యాక్చువల్ గా బీఆర్ఎస్ పరిస్థితి బాగోలేదు, జనాల్లో వ్యతిరేకత ఉంది, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కేసీఆర్ గారి మీద కసి లేదు, కోపం లేదు ఓడిచ్చాలని. కానీ తెలంగాణ తెచ్చడిన 2 సార్లు ఇచ్చాం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఒకసారి ఇద్దాం అనేటువంటి మూట్ ఉంది పబ్లిక్ లో చాలా మందికి. రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాకి వచ్చేటప్పటికి కొంత కేసీఆర్ గారు డెవలప్మెంట్ వాళ్ళు కంటిన్యూ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ధ్వంసం చేయకుండా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆ లైన్ లో కొంత సపోర్ట్ ఉంది వాళ్ళకి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కి మిశ్రమ ఫలితాలు వస్తాయి అర్బన్ ఏరియాలో, రూరల్ లో అయితే కాంగ్రెస్ కి ముందంజలో ఉంటుంది. ఇక బీజేపీ అంటారా వాళ్ళకి, అప్పుడు విక్రమార్కుడు పట్టుబదలను విక్రమార్కుడు చెట్టు మీద శవాన్ని దించుకుని భుజం మీద వేసుకుని వెళ్తున్నాడు, బేతాళ్ళు లేచి మాట్లాడాడు అన్నట్టుగా లాస్ట్ టైం ఒక సీట్ వచ్చింది, ఇప్పుడు 3 సీట్లు వస్తాయి. అప్పటికి ఇప్పటికి పెద్ద మార్పు ఏమన్నా మిగతా అన్ని చోట్ల డిపార్ట్లు పోతాయి. సో అంటే ప్రచారంలో బీఆర్ఎస్ ముందు ఉంది అంటున్నారు కదా, మరి బీఆర్ఎస్ కి దీటుగా నెక్స్ట్ ఇంకే పార్టీ ఉంది అంటారు, కాంగ్రెస్ బీజేపీయా? ఇప్పుడు ప్రచారం ఎవరైనా చేస్తారండి, కేఏ పాలు చేయట్లేదా బ్రహ్మాండం చేస్తున్నట్టు. ప్రచారం కాదు, ప్రజాదరణ తీసుకోవాలి. ప్రచారం బీజేపీ కూడా బ్రహ్మాండం చేస్తారు. ఆల్రెడీ మోడీ గారు 2 సార్లు చేస్తున్నాడు, ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేస్తానంటున్నాడు. మీకు బీజేపీ పార్టీ ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నాడు, నేను కాళేశ్వరం కట్టాను, సెక్రటేరియట్ కట్టాను, రైతు బంధు ఇచ్చాను, దళిత బంధు ఇచ్చాను, పెన్షన్ పెంచుతాను, డెవలప్ చేశాను, వరి పండించాను, వరి 24 గంటల కరెంట్ ఇచ్చాను, ఇవి చెప్పుకున్నాడు ఆయన చేసినవి. కాంగ్రెస్ ఏం చెప్పుకుంటుంది, ఈ 60 ఏళ్లలో అనేక రకాలుగా ఉపాధి కల్పించాం, సక్రమంగా చట్టానికి రాజ్యాంగం లోబడి పరిపాలించాం, వ్యవస్థలా పనిచేసుకొని ఇచ్చాం, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చాం, మీకు ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఇచ్చాం, దశాబ్దాల కాలం నెరవేర్చాం కాబట్టి మాకు ఓటేండి అన్నారు కాంగ్రెస్ వాడు. కేసీఆర్ గారు ఆయన ఏం చేశాడో చెప్పుకుంటాడు. ఆయన బీజేపీకి చెప్పుకుంటాం ఏం లేదు, ఏముంది చెప్పుకుంటాం, ఇక్కడ మేము చపాతీ బాగా తింటాం, పన్నీర్ బటర్ మసాలా కూర లేకపోతే మేము తినం, మాకు ఆలు మటర్ అంటే ఇష్టం, బటర్ నాను రోటీలు అంటే మాకు చాలా ఇష్టం, మేము హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా భాగ్యలక్ష్మి గుడికి వెళ్ళి దండం పెట్టుకు వెళ్ళిపోతాం అంతే తప్ప మీకు ఏమీ చెయ్యం అంతే ఉంది. వాళ్ళకి చెప్పుకుంటాం ఏముంది, మంత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. బీసీ ముఖ్యమంత్రి కావద్దని అవ్వడం అండవు, కానీ 2014లోనే టీడీపీ అంది కదా బీసీ ముఖ్యమంత్రి ఆర్ కృష్ణయ్య గారిని చేస్తానన్నది టీడీపీ. కొత్తగా కనిపెట్టినట్టు వీళ్ళేదో థామస్ ఆల్వా ఎడిసన్ ఏదో కనిపెట్టినట్టుగా బల్బు కనిపెట్టినట్టుగా ఇవాళ మేమే ఇస్తున్నాం బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నాం, ఇదో పెద్ద విషయం లాగా. అలాగే ఎస్సీ వర్గీకరణ అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చేశాడు, ఎంఆర్పిఎస్ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ ఎప్పుడో చేశాడు ఆయన, అవాళ ఫలాలు కూడా అందుకున్నారు వాళ్ళు. తర్వాత రాజశేఖర్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎగరగొట్టే జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మళ్ళీ అదేదో కొత్తగా మేమే కనిపెట్టామని చెప్తున్నారు. ఈ మీడియా కూడా వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టేసారు, ఇప్పుడు వీళ్ళే పైనుంచి దిగి వచ్చేసారని చెప్తున్నారు సిగ్గు లేకుండా. 2014లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు బీసీ ముఖ్యమంత్రి చేస్తారు ఆర్ కృష్ణయ్య గారికి. అలాగే 1999-2000లోనే ఎస్సీ వర్గీకరణ చేశాడు, దాన్ని అమలు చేశాడు. ఇది మాత్రం మాట్లాడతలేదు ఎవరండి, వాళ్ళు ఎంతసేపు మీకు ఈ పని చేసాం ఈ పని చేస్తామని ఓటు అడగరాళ్ళు. ఇదిగో కులం మతం ప్రాంతం ఎప్పుడు కూడా భావోద్వేగాల మీద సెంటిమెంట్ అంచుపెట్టి మెజార్టీ మనుషులు మెజార్టీ ఎవరున్నారో చూసుకుని వాళ్ళకి తాయాలి, వాళ్ళని కూడా పచ్చిమోసమే మీకు చేస్తామన్నారు కానీ చేయరు, ఇది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ప్రజలకి ఏమైనా అర్థమైపోయి ఏమైనా పోటీ ఉంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంటుంది. బీఆర్ఎస్ మైనస్ ఏంటంటే తెలంగాణతోటి తెలంగాణ భావోద్వేగానికి సంబంధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలకి ఒక లింక్ ఉంది, భావోద్వేగ బంధం ఉంది. ఆ బంధాన్ని ఆయన ఠాక్ మంది ఎగ్గొట్టేసుకున్నాడు, మొన్న ఏ కొమ్మ మీద కూర్చున్నాడు ఆ కొమ్మ దొరికేసుకున్నాడు ఆయన, దాన్ని తీసుకెళ్లి భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నాడు పేరు. కాబట్టి తెలంగాణ ప్రజలకు టాటా చెప్పేశాడు ఆయన, వీళ్ళు ఇప్పుడు ఆయన బై బై చెప్పేస్తున్నారు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రావు గారు, మీ వెలువని సమయాన్ని మాకోసం కేటాయించి చిన్న విషయాలు మాతో షేర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఓకే.